నమస్తే బజరంగలాల్ గారు ఉన్నారా లోపల ఉన్నారు పదండి సర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు వస్తున్నాం కూర్చోండి దుబాయ్ నుంచి వచ్చిన బంగారం బొంబాయి పార్టీకి పంపించాలి జల్ది ఆ పని చూడండి ఓకే సర్ ఆ చెప్పండి ఎవరు మీరు ఎందుకు వచ్చారు సిటీలో అన్ని షాపులకి మీరే గోల్డ్ సప్లై చేస్తారని తెలిసింది మా దగ్గర కొంత బంగారం ఉంది అది మీరు కొంటారని వచ్చాం అది చెప్పాలంటే షాప్ కి రావాలి ఇంటికి ఎందుకు వచ్చారు అయినా మీ దగ్గర ఎంత బంగారం ఉంది ఒక నిమిషం ఒక్క బిస్కెట్ కి నాతో డీలా ఒక్కడ కాదనే బాబా మొత్తం 200 ఉన్నాయి 200 దోసౌ అవును ఇంత బంగారం మీకి ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఇలాంటి విషయాలు మానేసి మీరు ఓకే అంటే డీల్ గురించి మాట్లాడుకుందాం అది మేడం టీకే టీకే మాకు డీల్ కాఫీలే ఉంటుంది బాబా ఆ డీల్ సంగతి ఏంటో తెలుసండి అరే టీకే అంటే ఓకే అని భయ్యా ఇది రా ఎక్ బార్ టెస్ట్ కరు టీకే సార్ మాల్ అచ్చా హై తో డీల్ అభి ఫిక్స్ కరింగ్ మై మాల్ అచ్చేయండి అచ్చేయి అచ్చా మాల్ సార్ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ అచ్చా తుమ్ జా ఇప్పుడు 200 గోల్డ్ బిస్కెట్లు మొత్తం 50 కేజీలు మరి ఇప్పుడు ఎంత దేతు 5 కోట్లు సేట్ గారు మీరు సరిగ్గా గమనించినట్లేరు మీ చేతిలోనే గోల్డ్ బిస్కెట్లు గుడ్డ బిస్కెట్లు కాదు అయితే మీది రేటు మీరు చెప్పండి మా గోల్డ్ బిస్కెట్లకి ఎంత రేటు వస్తా అంతేవన్నా 7 కోట్లు చేసుకోండి వద్దులే సేటు ఆ రేటుకి మేము అమ్మలం గానీ వేరే బేరం చూసుకుంటాం పోని 8 కోట్లు రే లగండ్రా అరే భాయ్ సాబ్ మీలో మీరు గుసగుసలాడితే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి సేటు అది ఇదిగో ఫైనల్ గా 10 కోట్లు ఇస్తా పైన ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు ఓకే సేటు గారు రేపు పొద్దున్న మాల్ తీసుకొస్తాం మీరు డబ్బు రెడీ చేసుకోండి ఆ ఇక్కడికి వద్దు రేపు మీకు ఫోన్ చేస్తాం ఎక్కడికి రావాలో అక్కడికి వస్తే మాలు తీసుకుని డబ్బు ఇచ్చేస్తాం అలాగే సేటు అచ్చా రామ్ 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 6.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణం 80 లక్షల మంది జనాభా ఇరుకిళ్ళు సందులు గొంతులు ఇన్ని ఉన్నాయి ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో వాళ్ళు ఎక్కడ వెతుకుతా ఉన్నా మీ పిచ్చగానే అది కాదు అన్నా వాళ్ళ గురించి తెలియగానే నేనే మీకు చెప్పేస్తాను నన్ను వదిలేయండి అన్నా ప్లీజ్ వాళ్ళు దొరికేంత వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బాధ కొంచెం అర్థం చేసుకున్నా రాత్రి అంతా నిద్ర పట్టక ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా పాప దొరకట్లేదని చిరాగ్గా ఉంది తొందరగా ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటో తెలుసా నిన్ను భరించటం ఏడిచావు అడు చూడు నువ్వు కూడా తిను పర్లేదు తింటావా తిను ప్రేమించిన అమ్మాయి పక్కన ఉండి కూడా ప్రేమించకుండా ఉండడమే మన ఆనందగడి చేస్తున్నాడు కదా అది వాళ్ళ గురించి నీకు ఎందుకురా ఆ బావ మర్చిపోయాను మన దగ్గర గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి కదా అవి మొత్తం 60 గడికి అమ్మేస్తామా అమ్మేస్తాం వద్దు బావా నా కోసం ఒక 4 బిస్కెట్లు అట్టి పెట్టించు బావా ఏ ఏంటా వింట్రా ఆ వైట్ ఎలిఫెంట్ శ్రీశైలం గారు ఉన్నాడు కదా ఆడికి ఒళ్ళంత బంగారం అని బలుపు బావా 4 బిస్కెట్లు నువ్వు నాకు 4 బిస్కెట్లు కానీ ఇచ్చావంటే ఇంకా నువ్వు ఎత్తే వయసు దాటిపోయో వెళ్ళి ఈ గోల్డ్ తో డాక్టర్ చూపిస్తావు హైట్ ఉంటే సరిపోదు వెయిట్ ఉండాలి అది బావా మేటర్ ఏమంటావు నీ అబ్బా అక్కడ కూడా నేను మెకానిక్ నేనా ఇది నా ఊహ నా ఊహలో నేనే హీరో నా డ్రీమ్ లో నువ్వు ఎప్పటికీ మెకానిక్ రా అవునా చెప్తూనే ఉన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ గోల పెట్ట ఇప్పుడు చూడు కన్నా జోక్పేలో ఉన్న బట్టితే బాబాయ్ దొరికితే అయిపోతారే సిటీ తొందరగా ఎక్కడ రే తొందరగా
ఎందుకు రాగమన్నావు? ఏంటి కిడ్నాప్ అయిందన్నా చుట్టే లేచిపోయినట్టుంది. ఇంకొకసారి మా శ్రావ్యమ్మ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా. తప్పేంటండి తప్పు? ఎవరిన కిడ్నాపర్స్ ఐస్ క్రీమ్ తింటారా? లవర్స్ తో తింటారు గాని. పైగా ఎవరు గుర్తుపట్టకుండా బొరక అవుట్ వేసుకుంది. షేక్ నూరిన బేగం పుడిగేలాగా ఓ పరకర్తం దాల్తోటి ఏంటే పడ్డా కొడతాం. కొంచెం బుర్రబెట్టి ఆలోచించు. కిడ్నాప్ అయితే పిలిస్తే మనేమో రావాలి గాని అని పరకడుతుంది. దాని అర్థం ఏంటి? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నా. నన్ను కొట్టడం కాదు, ముందు పన్నోడు పిలిచి కారు తీసుకురామని వెళ్ళాను పట్టుకుందాం. నేను ఇంటికి వెళ్ళిపోతా, తట్టుకోలేకపోతున్నా, చాలా గ్యాప్ వచ్చింది. నిన్ను మేము కిడ్నాప్ చేశాం కదా, నాకు ఆ విషయం అప్పుడప్పుడు గుర్తు చేస్తుందే. అగ్రిమెంట్ చేసిన రేటు కన్నా మార్కెట్ రేట్ పెరిగిందని సైట్ రిజిస్ట్రేషన్ చేయనన్నాడు ఆ రియల్ ఎస్టేట్ మస్తుదని. ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని మిమ్మల్ని కలవటానికి వచ్చారు. రాయ్ వెళ్ళమని చెప్పండి రా. ఇంకోసారి ఆలోచించండి అన్నా. రాయ్ వెళ్ళమని చెప్పరా. కుదరదంటున్నారుగా, లేవండి. అన్నం మూడు బాగాలేదు, తర్వాత రండి. లైన్ తండి, లైన్ తండి. అన్నా అన్న సెటిల్మెంట్లు మానేసి నాయన్ని. మా అన్నయ్యకి ఏం చేస్తాడురా, అటు చూడు. ఆ కుర్రాళ్ళు ఇచ్చిన స్ట్రోక్కి మైండ్ బ్లాంక్ అయి గుడ్డు పెట్టే ముందు కూడిపడే బాధపడుతున్నాడు. మొహం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళని వెతకమనే ఉన్న కుర్రాళ్ళందరినీ ఊరి మీదకి పంపాడు రా. వాళ్ళు దొరికేది ఎప్పుడు? ఈయన గారి మూడు మారేది ఎప్పుడు? ఏంటి సైట్ ఇటొచ్చో? బట్టు బాయిని కలుద్దామని అన్న సెటిల్మెంట్లు చేసే మూడ్లో లేడు. ఏంటి బజరంగలాల్ ఇలా వచ్చావు? అది అదేం లేదన్నా, చిన్న మ్యాటర్, నేను చూసుకుంటా కదా. అదేంటి భయ్యా? పది రోజులు ఆగిరా, అన్న మూడు సెట్ అయితే అప్పుడు చూద్దాం. అది కాదు భయ్యా, మంచి డీల్ భయ్యా, కాకపోతే కాస్త అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు. మీరు సెటిల్ చేసి పెడితే మీది అమౌంట్ మీకు ఇచ్చి వేస్తాను. కుదరదు అన్నా. ఒక్కసారి పక్కరా. ఏంట్రా, ఇప్పటి వరకు అన్న సెటిల్మెంట్ చేస్తుంటే మనం చూస్తూ ఉన్నాం తప్ప మనం చేయలేదు కదా. అయితే ఈ సెటిల్మెంట్ మనం చేద్దాం. అన్నకి ఇన్కమ్ పెరిగితే హ్యాపీ ఫీల్ అవుతుంది, నా మాట. అలా అంటావా? ఓకే సెట్, ఆ పార్టీని రేపు తీసుకురా. ఈ డీల్ నేను సెటిల్ చేస్తాను, అన్నకి ఇందులో సంబంధం లేదు. నీకు ఓకేనా? పర్వాలేదు భయ్యా, ఎవరైతే ఏముంది, మాకు పని జరగటం ముఖ్యం. ఓకే. రే ఆనంద్, నా మాటిని నువ్వు ఫిక్స్ అయిపోరా. దేనికిరా? నా చిట్టి చెల్లి శ్రావ్య గురించిరా. చాలా మంచి అమ్మాయిరా, నా బావగడి గర్ల్ ఫ్రెండ్లా కాదు. జీవితాంతం నిన్ను వదిలిపెట్టుకున్న కళ్ళలో పెట్టుకు చూసుకుంటది. అవునవును, నన్ను పూర్తిగా నాశనం చేసేంత వరకు వదిలిపెట్టదు. రే ఎంతైనా పొలిటీషియన్ కుదురు కదా, బాబుత్తులు ఎక్కడ పోతాయి? ఓయ్ ఎందుకు ఊరికి మా నాన్న అంటావు? సరే మా నాన్న మంచోడు కాదు, ఇలా ఇంట్లో నుండి అమ్మాయిని తీసుకురావడం, బంగారం దొంగతనం చేసి అమ్ముకునే వాళ్ళ నాన్న ఏమంటారు? మంచోడనే అంటారా? నువ్వు మా నాన్న అనొచ్చు కానీ నేను మీ నాన్న అనకూడదా? రే ఆనంద్, పాపను రా. రే మనం తను కిడ్నాప్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకు హెల్ప్ చేసిందే గానీ ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయలేదురా. ఆఖరికి శ్రీశైలం మనుషులు వెనకాల పడినా మనతో వచ్చి మనం సేవ్ చేసిందిరా. రే నీకు ఒక విషయం చెప్తాను నేను, మనం ప్రేమించే వాళ్ళు దొరకడం కన్నా మన ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం రా. తను అర్థం చేసుకోరా, వెళ్ళి తనకు సారీ చెప్తాను, లవ్ యాక్సెప్ట్ చేయి. కావాలంటే సారీ చెప్పొచ్చు, ఇష్టం లేకపోతే వద్దులే. ఆనంద్ సారీ శ్రావ్య, ఇట్స్ ఓకే.